అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 3వ అధ్యాయంలోని 110వ వాక్యం, మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడినటువంటి శ్రేష్టమైనటువంటి సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు విషయాల నుంచి ఆపుతారు. ఇంకా మీరు అల్లాను విశ్వసిస్తారు, మరి గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అత్యధికులు అవిధేయులే. ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నారు, మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్టమైన సమాజం మీరు. మీరు మంచి విషయాలకే ఆజ్ఞాపిస్తారు, చెడు విషయాల నుంచి ఆపుతారు, ఇంకా అల్లాను విశ్వసిస్తారు అని. మరి ఏది మంచో, చెడు, పాపం, పుణ్యం, హలాం, హలాల్, షిర్కు, బిదాత్ ఏంటో తెలుసుకొని, ఏదైతే మరి యొక్క పాపాలు, నేరాలు, ఘోరాలు ఉన్నాయో, ఏదైతే షిర్కు, బిదాత్, హరాం ఉన్నాయో, వాటిని వదిలేయాలని, స్వర్గానికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని పొందాలి అని, చెడుల నుంచి ఆపుకోవాలి అని, మంచిని ప్రోత్సహించాలని, ఇలాంటి అనేక విషయాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. శ్రేష్టమైన సమాజం గురించి 3వ అధ్యాయంలో 110వ వాక్యం ఖురాన్.